ప్రపంచంలో ఏడు చూసినా స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది. రోజు రోజుకి కొత్త కొత్త ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇంట్లో నీళ్లు లేకుండా అయినా ఉంటాం, కానీ ఇంటర్నెట్ లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేశాం. తిండి లేకున్నా సరే కానీ మొబైల్లో డేటా ప్యాక్ లేకుండా నెటిజన్లు ఉండలేకపోతున్నారు. దేశంలోని అనేక ప్రాంతాలు 2G నుంచి 3Gకి ఎప్పుడో అప్డేట్ అయిపోయాయి. నగరాలన్నీ 3G నుంచి 4Gలోకి మారిపోయాయి. ఇక ఐదో తరం 5G నెట్వర్క్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఏడాది చివరిలో 5G సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. 5G వేగాన్ని అందుకోవాలంటే 5G టెక్నాలజీ ఉన్న స్మార్ట్ ఫోన్లు తప్పనిసరి. మొబైల్ తయారీ కంపెనీలు సైతం 5G స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చేందుకు పోటీ పడుతున్నాయి. 5G కేవలం నెట్ స్పీడ్ మాత్రమే పెరుగుతుందనుకుంటే పొరపాటే. ఈ హై స్పీడ్ కనెక్టివిటీ సమాచార స్వరూపాన్నే మార్చబోతోంది. డ్రైవర్లెస్ కార్లు రోడ్లపై పరుగులు పెట్టవచ్చు. వేల కిలోమీటర్ల దూరంలో పేషెంట్కు డాక్టర్లు సర్జరీలు చేయవచ్చు. ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలను మొబైల్ నుంచే కంట్రోల్ చేయవచ్చు. ఇలా 5G వల్ల అనేక ఉపయోగాలున్నాయి. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్నే సమస్యలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. మన జీవితం ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతుంది కాబట్టి సెక్యూరిటీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, వైరస్, డేటా థెఫ్ట్, హ్యాకింగ్ బారిన పడితే జీవితాలు రోడ్డున పడినట్లేనని హెచ్చరిస్తున్నారు. ఫైవ్ జీ డేటాతో హ్యాకర్లు సులభంగా డేటాను చోరీ చేసుకోగలరని, ఎయిర్వేవ్స్ ద్వారా కాల్స్, టెక్స్ట్ సందేశాల డేటాను సులభంగా కాజేస్తారని బెర్లిన్ టెక్నికల్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. స్మార్ట్ ఫోన్ల నుంచి డేటాను సులభంగా దోచుకునేందుకు ఈ నెట్వర్క్ సులభంగా ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది. ఫ్యాక్టరీల్లో కూడా ఆటోమేషన్ పెరగడం వల్ల లక్షల ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉంది. 5G టెక్నాలజీ వల్ల మనిషి జీవితంలో వేగం పెరగొచ్చు, కానీ మూగ జీవాలకు మాత్రం శాపమేనంటున్నారు పర్యావరణ నిపుణులు. 5G వల్ల వెలువడే రేడియేషన్తో పక్షిజాతి అంతరించిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. నెదర్లాండ్స్ రాజధాని హేగ్లోని ఓ పార్కులో కొంతకాలంగా పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఆందోళన చెందిన పక్షి ప్రేమికులు కారణాలపై అన్వేషించగా వారికి షాకింగ్ విషయం తెలిసింది. 5G టెస్ట్ సిగ్నల్ రేడియేషన్ వల్లనే వందలాది పక్షులు చనిపోతున్నాయని గుర్తించారు. ఇప్పటికే సెల్ఫోన్ రేడియేషన్ వల్ల పిచ్చుకలు అంతరించిపోయాయి. కేవలం 4G టెక్నాలజీ వల్లే ఇంత వినాశనం జరిగితే రాబోయే 5G సిగ్నల్స్ రేడియేషన్ ఎంత ముప్పు తీసుకురాబోతుందనేది ఆందోళన కలిగిస్తోంది.